Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ మై డియర్ చిల్డ్రన్, హియర్ ఇస్ ఎ స్టోరీ ఫర్ యూ. It is the story of the wolf and the kid. There was once a little kid whose growing horns made him think he was a grown-up billy goat and able to take care of himself. So, one evening when the flock started home from the pasture and his mother called, the kid paid no heed and kept right on nibbling the tender grass. A little later, when he lifted his head, the flock was gone. ఒకప్పుడు ఒక తోడేలు ఒక చిన్న మేకపిల్ల ఉండేవంట. ఆ మేకపిల్లకి మెల్లగా కొమ్ములు రావడం మొదలైంది. అప్పుడేమనుకుంది అది, నేను బాగా పెద్దగైపోయాను, నన్ను నేనే చూసుకోగలను అనుకుంది. ఒకరోజు సాయంత్రం ఏం జరిగిందంటే, అన్నీ పచ్చిక మేయడానికి వెళ్ళి ఇంటికి బయలుదేరుతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళమ్మ పిలిచింది వెళ్దాం రా అని. అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా పిల్లలు, అమ్మ పిలిస్తే వస్తారా? రారు కదా. అట్లే ఈ మేకపిల్ల కూడా వాళ్ళమ్మ పిలిస్తే రాలేదు. రాకుండా ఏం చేసింది, అలాగే ఆ పచ్చికను తింటూ ఉంది. అప్పుడు ఏమైంది, అంతలో ఆ గొర్రెల మంద ఆ మేకల మంద మొత్తం వెళ్ళిపోయింది. హీ వాజ్ ఆల్ అలోన్. ద సన్ వాజ్ సింకింగ్. లాంగ్ షాడోస్ కేమ్ క్రీపింగ్ ఓవర్ ద గ్రౌండ్. ద చిల్లీ లిటిల్ విండ్ కేమ్ క్రీపింగ్ విత్ దెమ్, మేకింగ్ స్కేరీ నాయిసెస్ ఇన్ ద గ్రాస్. ద కిడ్ షివర్డ్ యాజ్ హీ థాట్ ఆఫ్ ద టెరిబుల్ వుల్ఫ్. Then he started wildly over the field, bleating for his mother. But not the halfway, near a clump of trees, there was a wolf. Kaase padtharodhan kartamaindi tanu untunnayipoyanu ani. Taletti chuste akade evvaru leru. Soodu munigipothu unnadu. Needalemo pedda peddaga padthu unnai ground meeda. గాలి చల్లగా వీస్తుంది, మన మడకసీరులో అంతే కదా. సాయంత్రం అయితే చల్లగాలి వస్తుంది. అట్లా చల్లగాలి వస్తా ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలకి ఆ చల్లగాలికి ఆ మేకపిల్లకు భయం వేసి వణుకుతా ఉంది. దానికి అప్పుడే ఆ ఉల్ఫ్, ఉల్ఫ్ అంటే తోడేలు, తోడేలు గుర్తుకొచ్చింది. గుర్తుకొస్తూనే ఆదరా బాదరాగా పరిగెత్తుతా వాళ్ళమ్మ కోసం అరుస్తా అటు ఇటు వెళ్తూనే ఉంది. సగం దూరం వెళ్ళాక అక్కడ ఒక చెట్లు గుంపుగా ఉన్నాయి ఒక చోట. అక్కడ ఒక తోడేలుంది. ద కిడ్ న్యూ దెర్ వాస్ లిటిల్ హోప్ ఫర్ హిమ్. చాలా తక్కువ ఇంకా నాకు ఈరోజుతో నూకలు చెల్లిపోయినాయి అనుకుంది. వెళ్ళి ఉల్ఫ్ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ మిస్టర్ ఉల్ఫ్, హీ సెడ్ ట్రెంబ్లింగ్. వణుకుతా వణుకుతా ఉల్ఫ్ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ మిస్టర్ ఉల్ఫ్ అని రిక్వెస్ట్ చేస్తా ఉంది. రిక్వెస్టింగ్ వాయిస్లో ఏం చెప్తుందో తెలుసా, ఐ నో యు ఆర్ గోయింగ్ టు ఈట్ మీ, బట్ ఫస్ట్ ప్లీజ్ పై మీ ఎ ట్యూన్, ఫర్ ఐ వాంట్ టు డాన్స్ అండ్ బీ మెరీ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్. సరే, ఎలాగూ నువ్వు నన్ను తినేస్తున్నావు కదా, ఈ కాసేపు అయినా నన్ను సంతోషంగా పెట్టడానికి పైప్ అంటే ఒక మ్యూజిక్ ఆర్గాన్, పొడుగ్గా ఉంటుంది కదా పిల్లన్ గ్రోవ్ లాగా అలాంటిది అనమాట, దాంట్లో నా కోసం ఒక ట్యూన్ పాడతావా అని అడిగింది. ద వుల్ఫ్ లైక్డ్ ద ఐడియా ఆఫ్ లిటిల్ మ్యూజిక్ బిఫోర్ ఈటింగ్. ఈ తోడేలు కూడా ఏదైనా తినే ముందు మ్యూజిక్ అంటే ఇష్టమే. So he struck up a merry tune and the kid leaped and frisked gaily. సరే అని చెప్పి ఆ తోడేలు కూడా ఇష్టమే కదా, అది మ్యూజిక్ పాడుతూ ఉంటే ఈ మేకపిల్ల ఏం చేసింది,
లీప్డ్ అండ్ ఫ్రిస్క్డ్ గెయిలీ, అంటే సంతోషంతో ఎగిరి గెంతులేస్తా ఉంది. ఈలోగా ఏం జరిగిందో తెలుసా? మీన్వైల్ ద ఫ్లాక్ వాజ్ మూవింగ్ స్లోలీ హోమ్వర్డ్. వాళ్ళ మంద ఉంది కదా, మేకల మంద, గొర్రెల మంద, అది మెల్లగా ఇంటి వైపు వెళ్తూ ఉంది. ఇన్ ద స్టిల్ ఈవినింగ్ ఎయిర్ ద వుల్ఫ్స్ పైపింగ్ క్యారీడ్ ఫార్. సాయంత్రం అయితే శబ్దాలు ఏమి ఉండవు కదా, ఉండకుండా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ పైపింగ్ మ్యూజిక్, తోడేలు వాయిస్తుంది కదా మ్యూజిక్, చాలా దూరం వరకు వినిపించింది. అది సగం దారిలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించుండొచ్చు. షెపర్డ్ డాగ్స్ సరే, ఆ మ్యూజిక్ వింటా ఇవి తన్మయత్వంలో ఉంటే ఏం జరిగింది అంటే, ద షెపర్డ్ డాగ్స్ ప్రిక్డ్ అప్ ఇయర్స్, చెవులు రిక్కించి విన్నాయంట కుక్కలు. ఒక షెపర్డ్ అంటే ఎవరో తెలుసా? ఆ మేకలనంతా కాసేవాడిని షెపర్డ్ అంటాం. వాళ్ళ దగ్గర కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలు విన్నాయంట. దే రికగ్నైజ్ ద సాంగ్ ద వుల్ఫ్ సింగ్స్ బిఫోర్ ఎ ఫీస్ట్. ఫీస్ట్ అంటే బాగా విందు భోజనం. అండ్ ఇన్ ఎ మూమెంట్ దే వర్ రేసింగ్ బ్యాక్ టు ద పాస్చర్. పాస్చర్ అంటే పచ్చికి బయళ్ళు ఉన్నాయి కదా. ఆ కుక్కలకి ఆ మ్యూజిక్ వింటూనే అర్థమైపోయింది, ఇది తోడేలు ఏదైనా జంతువుని తినే ముందే ఇట్లా పాడుతుంది, ఈ శబ్దం అర్థమైపోయింది, మా మందలో ఉండే ఏదో ఒకదాన్ని తినడానికి మొదలుపెట్టింది అని చెప్పి అనుకొని వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ ఒక్క నిమిషంలో ఆ ప్లేస్ను చేరుకున్నాయి. ద వుల్ఫ్ సాంగ్ ఎండెడ్ సడన్లీ, అంతలోపు ఏమైంది, ఉల్ఫ్ పాట స్టాప్ చేసేసింది. అండ్ యాజ్ హీ ర్యాన్ విత్ ద డాగ్స్ అట్ హిస్ హీల్, పరిగెత్తుతుంది, ఇంకేం చేస్తుంది, కుక్కల నుండి రక్షించుకోవాలి కదా తోడేళ్ళు తన ప్రాణాన్ని, కాబట్టి అది పరిగెత్తుతా పరిగెత్తా ఏం ఆలోచించింది, తన్ని తాను ఏమనుకుంది, హీ కాల్ హిమ్సెల్ఫ్ ఎ ఫూల్ ఫర్ టర్నింగ్ పైపర్ టు ప్లీజ్ ఎ కిడ్. నేనెంత బుద్ధి లేని దాన్ని, ఈ చిన్నపిల్ల కోసం నేను పైప్ వాయిస్తూ ఉన్నానా. వి షుడ్ హ్యావ్ స్ట్రక్ టు హిస్ బుస్చర్ స్ట్రేట్. తన పని ఏంటి, జంతువుని చంపి తినాల్సింది, తినకుండా ఏం చేసింది, పైపర్ అంటే మ్యూజిక్ వాయించేవాడి పని చేసింది. అందువల్ల ఏమైంది, కుక్కలతో తన ప్రాణానికే ముప్పొచ్చింది. ఇందులో నీతి తెలుసా మీకు? ఫస్ట్ నీతి ఏంటంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. అప్పుడు వాళ్ళమ్మ పిలిచింది కదా, అందరం వెళ్తున్నాము రా అని, రాలేదు కదా. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పటి నుండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఇంకో నీతి ఏంటి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆలోచించాలి, బాధపడకూడదు, డిప్రెస్ కాకూడదు, ఏడ్చకూడదు. ఎందుకంటే అందరికీ సహజమే కదా, హోంవర్క్ చేయాలంటే కష్టమే, చదువుకోవాలంటే కష్టమే. కాబట్టి ఏం చేయాలి, ఆలోచించి పనిచేయాలి. ఇంకొక ఉల్ఫ్ చెప్పే నీతి ఏమో తెలుసా మనకు, ఏం చెప్తుంది ఉల్ఫ్, డు నాట్ లెట్ ఎనీథింగ్ టర్న్ యూ ఫ్రమ్ యువర్ పర్పస్. అంటే మీ పని నుంచి మీరు డైవర్ట్ కావద్దండి, మీరేం పని చేయాలో ముందు దాని మీద ఫోకస్ చేయండి. అంతే కదా, తోడేలు తన పని తను చేసుకొని మేకపిల్లని తింటే హ్యాపీగా ఉండేది, కానీ ఏం చేసింది, పైపర్ లాగా పైప్ తీసుకొని ఊరుతా మ్యూజిక్ వాయిస్తా ఉంది కదా. ఈ మూడు నీతులు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా.